ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆశ్రయ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అక్షయాభిషేకం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బాగా బలపడుతున్నారని స్తుతిస్తూ నమ్ముచున్నాము. మా నాన్నగారైన ఏఎస్ వాసు పాస్టర్ గారు ఈరోజు వాక్య సందేశాన్ని అందించబోతున్నారు. అందరూ శ్రద్ధగా విని దైవదీవెన పొందుకుందాం. మహిమందాశ్రయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమా ఘనత ప్రభావంలో కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన ఆశ్రయ మినిస్ట్రీస్ వారి ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తున్న అక్షయ అభిషేకం అనే ఈ ఆధ్యాత్మికమైన వాక్యముల ప్రవాహములో మీ జీవితంలో మేలు కలుగుతుందని మరొకసారి హృదయపూర్వకంగా నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమైన వారులారా, బాగున్నారా? దేవుని యొక్క కృప అత్యధికంగా మీ మీద దేవుడు కృమరిస్తున్నారు. కాబట్టే భారభరితమైన పరిచర్య మరి ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఆ మహోన్నతుడైన దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా మీ అందరి క్షేమం, ఆత్మీయ అభివృద్ధి కొరకు మరి సంకల్పించిన దేవుడు తన కృపచేత మీ జీవితంలో మేలు చేయునుగాక. నాతో పడతాలోంచి చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కృపగలిగిన తండ్రి, మీ అపరంజి పోలిన పాదముల దగ్గర కూర్చి ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి, మా మీద అత్యంతమైన కృప చూపుచున్న కృపోన్నతమైన దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, నీ కృప నీ బిడ్డల మీద కమ్మునుగాకని ప్రార్థిస్తున్నాను. అటు శక్తివంతమైన నామాన్ని బట్టి బిడ్డల జీవితంలో మేలుకరంగా మీరు అనుగ్రహింపచేసి అయా అల్పుడనే నన్ను మరుగుపరిచి నీ బిడ్డంతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీకు. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆశీర్వాదకరమైన కార్యాలు, అద్భుతమైనవి, దేవుడి దీవెనలకు రుజువులు అనేకమైనవి ఉన్నాయి. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో వెతికితే విశ్వాసం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అబ్రహాం గురించి. అబ్రహాము గొప్ప ఆశీర్వాదవంతుడుగాను ఐశ్వర్యవంతుడుగాను మారటానికి ముందు తనకున్న ఒకే ఒక్క దేవుని సన్నిధిలో కనపరిచిన మూలమైనది విశ్వాసము. మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యము అని పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తుంది. అలాగే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, విశ్వాసము ద్వారా మనమందరం అబ్రహాము సంతతి. అనగా అసలు దేవుడు ఎంత చక్కటి ప్రాధాన్యత అబ్రహాముకి ఇచ్చాడే అంటే, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాయకుందునా అని దేవుడు ఎంతో ప్రేమించాను. అయితే ఈ అబ్రహాం జీవితం ఇంత గొప్ప ఉన్నతోత్తమైన కార్యానికి వెళ్ళటానికి, ఉన్నతమైన స్థితిలో ఉండటానికి, ఈరోజు మనందరికీ విశ్వాసంకు ఆదర్శంగా నిలబడటానికి కారణమైన అబ్రహాము యొక్క ప్రారంభం, అసలు దేవునితో కలిసి తన ప్రయాణం ఏ విధంగా ప్రారంభించాడో అది మనము తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనకు అందరికీ తెలిసిన సత్యాలే. అయితే దేవుడు ఈ దినమున మీతో మాట్లాడాలని ఉద్దేశించిన ఉద్దేశము, దేవుడి యొక్క పిలుపు, దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క విశేషకరమైన తన కృప సంకల్పం ఏ విధంగా ఒక వ్యక్తి మీద దేవుడు పెట్టి ఉంటే ఆ జీవితం ఎంత అద్భుతమైన రీతిలో మలుస్తాడో, ఎంత అద్భుతమైన రీతిలో దాన్ని ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దుతాడో అది ఒక అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కల్దీ దేశానికి చెందిన అబ్రహాము సంతతి విగ్రహారాధికులు, విగ్రహాలు తయారు చేసేవారు. అయితే తన జీవితంలో చాలా సంపాదన ఉంది, కుటుంబం ఉంది, కానీ కొరత ఒకటి ఉంది. ఆ కొరత
తీర్చలేని స్థితిలో నిరాకారంగాను, అనగా తన జీవితంలో ఆనందకరమైన జీవితం లేకుండా ఎప్పుడు కూడా విచారయుక్తంగా ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఒక పిలుపు వినబడింది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు తన స్థితి వెతుకులాడుతూ ఉన్నాడు తన జీవితంలో మేలు కోసం. ఎందుకంటే సంతానం లేదు, ఎన్ని ఉన్నా తన జీవితంలో సంతానహీనుడిగా ఉండటం బట్టి అవమానాలు నిందలు ఎంతగానో పడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఒక స్వరం వినబడింది. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, ప్రతి ప్రతిమను తయారు చేసే తన యొక్క అంటే తన సహోదరి నాహోరు విగ్రహాలు అమ్మేవాడు, తండ్రి దగ్గరుండి ఆ చేయించేవాడు. అయితే దాన్ని తయారు చేసే పని అబ్రహాము చేసేవాడు. ఏదైనా సరే ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఇది ఫలానా అని చెప్తే దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్మేవారు. అలాంటి స్థితిలో ఉన్న అబ్రహాముకు ఒక స్వరం వినబడింది. ఎప్పుడు విననది, ఆ స్వరము తన హృదయాన్ని తాకుతుంది, తన హృదయంలోనికి చొచ్చుతుంది. ఏ దిక్కులో దుఃఖమో ఆవేదన ఉన్నదో ఆ హృదయ స్థానములో ఒక నెమ్మది కలిగించిన ఊరట కలిగిన మాట తన హృదయానికి తాకుతుంది. దానిలో ప్రాముఖ్యమైనది నీవు లేచి. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, గెటప్. అంటే ఇతని జీవితం కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము చదివినట్లయితే 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నట్టుగా యేసు ప్రభు వారు చూశారు. బెతెస్దా అనే కొండేటి దగ్గర దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు ఎవరు మొదటగా దిగుతారో వాళ్ళు స్వస్థ పొందుతారని తెలిసి అనేక మంది రోగులు అక్కడ పడి ఉన్నారు, అనేక మంది రోగులు అక్కడ స్టే చేశారు. అయితే అక్కడ 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. చూడండి, ఒకసారి చదువుదాం. యేసు వాడు పడి ఉండిట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాన్ని అడుగగా, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభు వారి భూమి మీద జీవించిన కాలంలో వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ 38 ఏళ్ల నుండి తన జీవితంలో ఆ స్థితిలోనే పడి లేవలేని పరిస్థితిలో ఉన్న అతనికి ఎవరు సాయం చేయటం లేదు అని చెబుతూ ఉన్నాడు. మరి సాయం ఉన్న ఆ స్థితిలో ఎవరన్నా వచ్చి సాయం చేస్తారేమో, ఎవరన్నా నాకు చేపట్టి ఆ టైంకి తీసుకెళ్ళి ఆ కోనేరులో దించుతారేమో అని ఎదురు చూస్తున్న సమయంలో వెతుక్కుతున్న ఆ ఎదురు చూపుకు ఓ పరిష్కారకర్తగా యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే ఆ బహుకాలం ఉండే స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి అతనితో చెబుతూ ఉన్నారు. అతను చూచి జాలిపడి స్వస్థ పొందగోరుచున్నావా. చూడండి ప్రేమైన స్నేహితుడా, ఈవేళలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో స్వస్థత పొందగోరుచున్నావా? ఎందుకంటే డాక్టర్ వల్లనో లేకపోతే పరిస్థితుల వల్లనో లేకపోతే స్థితుల వల్లనో ఎవరో ఒకరు నాకు సాయం చేయటం లేదు కాబట్టి నా జీవితంలో మేలు కలగటం లేదని బహుదినాల నుండి నువ్వు అదే స్థితిలో పడి ఉన్నావు. అదే అందుకే మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఓ చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అపొస్తలుడైన పౌలు తన యొక్క విశ్వాసయుతమైన స్థితిని బట్టి అక్కడ రాసిన ప్రతి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఆ పడి ఉన్న వాడిని చూసి దేవుడు అంటున్నాడు, నీకు సహాయం కోసం అటు ఇటు చూస్తున్నావు కానీ నువ్వు గెటప్, నువ్వు లేగాలి, నువ్వు లేచి నిలబడాలి.
ఎలాగయ్యా, ఎలా లేచి నిలబడతాను నేను? నాకెవరో సాయం లేదు కదా. బయట నుండి సాయం కాదు, అంతరంగంలో నుండి సాయం చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో నుండి నేను బలపరిచే దేవుడు ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో నుండి నీకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో నుండి నీ జీవితంలో మేలు చేసే దేవుడు ఉన్నాడు. వెలుచూపు కాక అంతరంగపు చూపును చూడాలి. మనం వెలుపలకు చూస్తే ఏం ప్రయోజనం లేదు. మన బాధలు, మన స్థితులు, మన పరిస్థితులే కనబడతాయి. అంతరంగములు ఎప్పుడైతే చూస్తామో, అంతరంగములో ఉన్న జీవం కలిగిన దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను నడిపిస్తుంది. అందుకే ఇక్కడ నాకెవ్వరూ లేరయ్యా అంటే నీ పరుపు నువ్వే ఎత్తుకొని నడువు అంటాడు. దేవుడు లేవనెత్తేవాడు. చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి సత్యం ఏంటి. దేవుడు లేవనెత్తువాడు. అందుకే అబ్రహాంతో అంటున్నాడు, అయ్యా నువ్వు కృంగిన స్థితి, నీ హృదయంలో ఉన్న అంతరంగ స్థితి, నీ హృదయంలో ఉన్న వేదన నాకు తెలుసు, కానీ ఆ స్థితి నుండి నిన్ను లేవనెత్తటానికే నేను నిన్ను పిలుస్తున్నాను. ఏ స్థితిలో పడి ఉన్నావు ఆ స్థితిలో నుండి లేవనెత్తటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి అంటే పడుకొని ఉన్నాడనా? కాదండి, హృదయంలో కృంగి ఉన్నాడు. నీ హృదయమును లేవనెత్తుకో, నీ మనస్సును కట్టుకో, ఎందుకంటే నీ జీవితాన్ని కట్టేవాడు నీ ముందుకు వస్తున్నాడు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల చేత నిన్ను బలపరిచి నిలబెట్టడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. అలాగే అబ్రహాం దగ్గరికి స్వరమైన పడింది, నీవు లేచి. ప్రియా స్నేహితులారా, ఈవేళలో దేవుని వాక్యం వింటున్న నీ హృదయంలో దేవుని మాట రేకెత్తిస్తుంది, ఒక మాట, ఒక విశ్వాసాన్ని రేకెత్తిస్తుంది, నేను లేవగలనా? ఎందుకంటే నేను లేచి వెళ్ళటానికి కొన్ని బంధకాలు ఉన్నాయి, నేను విడిచిపెట్టి వెళ్ళటానికి కొన్ని బంధకాలు ఉన్నాయి, నేను ప్రభుతో కలిసి ముందుకు వెళ్ళటానికి కొన్ని బంధకాలు ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, మొదట నీవు లేచి, తర్వాత అంటున్నాడు నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. లివ్ ఇట్. నువ్వు లేచి విడిచిపెట్టు. నీ దేశం అంటే ఈ లోకం. లోకంలో ఉన్నదంతా మూడే, నేత్రాస, శరీరాస, చీవటం. లోకంలో ఉన్నదంతా ఒకటే, లోకపు స్థితులన్నీ ఒకటే. నిన్ను, నీ జీవితాన్ని ఆనందకరంగా ఉంచుతాను ఉంచుతాను ఉంచుతానని చెప్పి తీసుకొని వెళ్ళి నరక ప్రాయం చేస్తున్నాయి. అందుకే నువ్వు మొట్టమొదటిగా విడిచిపెట్టవలసింది భూ సంబంధమైన వాటిని విడిచి పర సంబంధమైన వాటి వైపు చూడాలి. నీ తండ్రి ఇల్లు అపవాది, ఈ లోకవాది, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నరక పాత్రులు చేయటానికి తీసుకుని పోతూ ఉన్నాడు. విడిచిపెట్టాలి. జీవం కలిగిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి అంటే నీ ఇంట్లో నీ యొక్క ఇంటి వారిని, అనగా చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం, లోకంలో ఉన్న స్థితులు విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న స్థితులు ఏమున్నాయండి? నేత్రాస, శరీరాస, జీవబుడంబం, అనగా అత్యాశపరమైన జీవితాల్ని, అత్యాశపరమైన స్థితులను, అత్యాశపరమైన పరిస్థితులను విడిచిపెట్టి నిజ జీవితంలో ఉన్న దేవుని యొక్క జీవాన్ని ఈ లోకంలో నువ్వు ప్రకటించడానికి లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలి. రెండు, నీ బంధువులు విడిచిపెట్టు. మన బంధువులు ఎవరండి? శరీర కార్యాలే. నా జీవితంలో ఎన్నో మార్లు దేవుడు పిలుపు ప్రకటించిన ప్రతిసారి నాకున్న హోదా, నాకున్న స్థాయి, నాకున్న స్థితి, నాకున్న క్షేమం, నాకున్న డబ్బు పోతదేమో, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే భయంతో, లేకపోతే గౌరవించరేమో, లేకపోతే ఇప్పటివరకు నాకు భయపడేవారు భయపడరేమో, ఇలాంటి క్రియలన్నీ నిన్ను నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నాయి, ఉండి అవి నీ కార్యాన్ని చేయటం లేదు, నీ దుఃఖాన్ని తొలగించట్లేదు, నీ స్థితిని తొలగించట్లేదు, కానీ ఇంకా నిన్ను బలహీన చేయటానికి అవన్నీ ఉన్నాయి, వాటిని విడిచిపెట్టు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంట, నా తండ్రి
వ్యవసాయకుడు నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. మీరు బహుగా ఫలించుటకు, అనగా మీరు బహుగా ఫలించుటకు పనికి రాని తీగలను తీసి అగ్నిలో పారవేస్తున్నాను. ప్రియా స్నేహితుడా, ప్రేమైన తల్లి, ప్రియ చెల్లి, దేవుని యొక్క మాట నీ జీవితంలో ఎంత శ్రేష్టకరమైందో ఆలోచించు. దేవుని యొక్క కృప నీ జీవితంలో ఎంత మేలైందో ఆలోచించు. దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో ఎంత కృపాక్షేమం కలదో ఆలోచించు. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ నిన్ను బలవంతుడుగాను బలవంతురాలుగాను నిలబెడుతుంది. ప్రభు యొక్క శక్తి నిన్ను శక్తివంతమైన కృపలో నడిపిస్తూ ఉంది. అటువంటి శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన జీవం కలిగిన దేవుడు ఒక మాట అంటున్నాడు, నీలో పనికిరాని తీగ నేను పారవేస్తాను నువ్వు నా చేతిలో ఉంటే. అవునయ్యా, నా జీవితంలో నేను మేలుకరంగా ఉండటానికి నాలో పనికిరానివన్నీ పారవై ప్రభువా, విడిపించు ప్రభువా, నా జీవితంలో విడుదల దయచేయి. నాకు ఆటంకరంగా, అవిధేయకరంగా, బలహీనకరంగా ఉండే ప్రతి స్థితుల నుండి నువ్వు విడిపించయ్యా అని ప్రభు చేతిలో నువ్వు పెట్టడం రావాలి. ఎప్పుడైతే ఆ క్రియ నీ జీవితంలో జరగటం మొదలు పెడుతూ ఉందో, అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరమైన తన కార్యాల చేత, కృపాక్షేమకరమైన దీవెనల చేత నీ జీవితంలో ప్రతి కీడును కొట్టివేయగలడు. అందుకే విడిచిపెట్టాలి. అబ్రహాము అంటున్నాడు, ఇదిగో నీ జీవితంలో ఇన్నాళ్ళు ఏ కార్యము చేయకుండా నిన్ను బలహీనపరుస్తున్న ప్రతి ఆటంకకరమైనవి విడిచిపెట్టాయి. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క కృప నీ జీవితంలో మేలుకరమైన ఆశీర్వాదాలుగా మారుస్తుంది, మేలుకరమైన కృపాక్షేమంగా మారుస్తుంది, మేలుకరమైన సన్నిధి చేత నింపుతుంది. చూడండి, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలందరూ వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు రాహాబు అనే ఒక స్త్రీ ఆ వేగువారికి స్థానమిచ్చి అక్కడ ఒక మాట అంటది, అయ్యా మీ గురించి మేము విన్నాం, విన్న తర్వాత మా గుండెలు కరిగిపోయాయి, అయితే మా జీవితంలో మీకు సాయం చేసినందుకు నాకు ఒక మేలు చేసి పెట్టండి, నేనును నా తండ్రి ఇంటి వారును నా తల్లి ఇంటి వారును అక్క చెల్లెలు అందరూ రక్షించబడాలి. అయితే అక్కడ ఒక సూచన పెట్టబడింది. ఏమిటా సూచన అంటే, మేము కిటికీకి ఒక దారం కడతాం, ఎర్రటి దారం, ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వారు రక్షించబడతారు. ఎస్, రక్షించబడతారు. మరి ఎంత ప్రాధేయపడి ఉంటుంది, అసాధ్యమైన కార్యం అది. ఎందుకు తెలుసా? ఉన్నది ఎరుకోలో, ఎరుకో ప్రజల మీదకి దండెత్తి వస్తున్నారు ఇజ్రాయెల్, శత్రువులుగా కనబడుతున్నారు. అటువంటి శత్రువులు తమను రక్షిస్తారు అని అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ విశ్వాసంతో రాహాబు నమ్మింది, అడుగులు వేసింది, ప్రాధేయపడి తన తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని అందరినీ ఆ యొక్క తన గుడారంలో, తన ఇంటిలోకి చేర్చుకుంది. అంతా నాశనం అయిపోయింది, కానీ ఆ ఇల్లు రక్షించబడింది. ప్రభుడా, దేవుడు విడిచిపెట్టు అని చెప్తుంది, నీకు కీడు చేసేదాన్ని అంతా విడిచిపెట్టు, దేవుడు చేసే మేలు చేసేదాన్ని గట్టిగా పట్టుకో. అందుకే ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, అబ్రహాము ఒట్టిగా నిలిపోయాడండి. చూడండి ఒకసారి 5వ వచనం చదువుకుందాం, 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానానకు దేశమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు
విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. విడిచిపెట్టి వెళ్ళమని చెప్పిన దేవుని మాట చాలా స్పష్టంగా అబ్రహాము చాలా స్పష్టంగా ఆలకించాడు. తన జీవితంలో ఏది కీడో, ఏది కీడుకరమైనదో, ఏది మేలు చేయని స్థితిలో ఉన్నదో వాటన్నిటిని విడిచి దేవుడు తనకిచ్చిన వాటన్నిటినీ పట్టుకొని ముందుకు వెళ్ళటం సాగాడు. ప్రియుడా, నీ జీవితంలో నువ్వు సంపాదించిన సంపాదన, ధనము, బలము, లేకపోతే పేరు ప్రఖ్యాతలు, ఘనత, ఇవన్నీ కూడా నీతో రావు. కానీ నీ ఆత్మ, నీ శరీరము, నీ జీవితంలో హృదయపూర్వకమైన విశ్వాసము నిన్ను సజీవ లెక్కల్లో ఉంచి సంపూర్ణమైన దేవుని చిత్తంలో నడిపింప చేయటానికి ఆయన కృపచేత లేవనెత్తి నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి దేవుడిచ్చిన వాటిని నమ్మకంగా పట్టుకొని బయలుదేరుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎప్పుడైనా తెలుసా తనకి? అంతకు ముందే ఏమైనా చూశాడా? లేదే. యెహోషువత అంటాడు, నువ్వు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు, గుర్తుపడుతూ వెళ్ళాలి. బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఇలాపు తన తండ్రి ఇంటి వారు వచ్చి, ఎవరు ఎవరు నిన్ను పిలిచింది, ఎవరు నిన్ను పిలిచింది? ఆ పిలిచిన దేవుడు, నువ్వు ఎంతోమందికి రూపాలు ఇచ్చావు కదా, ఈయనకి కూడా రూపం ఒకటి రూపమే, ఆ దేవుడు నేను కనుక్కుంటాను అంటున్నాడు. అబ్రహాం అంటాడు, నేను ప్రతిమలకు రూపం ఇచ్చాను, కానీ నన్ను రూపొందించిన వానికి నేను రూపం ఎలా ఇవ్వగలను? ఆయన స్వరము నా హృదయాన్ని తాకింది, అందుకే ఆయన చూపు మార్గము నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. 139వ కీర్తన చివరి వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు ప్రతిదినం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధితో తాను చేయించిన ప్రార్థనలో ఈ ప్రత్యేకమైన పదాన్ని, వచనాన్ని తప్పనిసరిగా ప్రార్థన చేసేవాడట. నీకాయస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా భక్తుడైన దావీదు అంటున్నాడు, నీకాయాస్కరమైనవి నాలో ఏమైనా ఉన్నవేమో ఒకసారి చూడయా అని చెప్పి దాంట్లో నుంచి తొలగించి నిత్య మార్గమున. ఏ మార్గం అండి? నీ జీవితంలో మార్గమై ఉన్నాడు యేసయ్య. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడను తండ్రి వద్దకు చేరడు అని చెప్పిన దేవాతి దేవుడు, ఆ దేవాతి దేవుని యొక్క కృపచేత నీ జీవితంలో యేసయ్య మతం కాదు. యేసయ్య అంటే మతం కాదు, మనుషులు మార్చేది కాదు, మనసులు మార్చేది మార్గము. యేసును అనుసరించటం అంటే మనిషి మారటం కాదు, మనస్సు మారుతుంది. పాప బహిష్టమైన ఈ జీవితాన్ని పరిపూర్ణమైన తేజ సంబంధమైన జీవితంగా మార్చే యేసయ్య మార్గములో వెళ్ళాలి. యేసయ్య మార్గంలో వెళ్ళాలి. ప్రియా స్నేహితులారా, దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమించువారా, దేవుని ప్రేమించువారులారా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఆయన మార్గము ఈజ్ ద వే. నీ జీవితమును క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన, సుభిక్షకరమైన జీవితంలో నడిపించడానికి ఆయన నీ మార్గము నిర్దిష్టం చేయున్నారు. అందుకే అబ్రహాం అంటున్నాడు, నాకు తెలియదు నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, నన్ను పిలిచిన దేవునికి నా మార్గం గురించి, నా భవిష్యత్తు గురించి, నా స్థితి గురించి తెలియను. కాబట్టి ఆయన నమ్మి నేను అడుగులు వేస్తూ ఉన్నాను, ఆయన నమ్మి నేను ముందుకు వెళ్తున్నాను, ఆయన నమ్మి నేను ఆయన మీద ఆశ పెట్టుకుని అడుగులు వేస్తూ ఉన్నాను. అందుకే వెళ్ళగానే మొట్టమొదటి తను చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం, 12వ అధికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని, అంటే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? బలిపీఠము కట్టాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఎందుకంటే నీ మార్గము సరైన క్రోవలు త్రోవలో నడిపించేది దేవుని దగ్గర నీ సమర్పణ. ప్రభువా, ఈ జీవితం ఇన్నాళ్ళు నా ఇష్టము, నాకు నచ్చింది, నేను నడిచాను, ఇది మొదలుకొని ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, సజీవంగా సమర్పించుకుంటున్నాను, నా దిశకూర్చి నా నమ్మదగిన మార్గమా, నా జీవితం నడిపించేదేవా, నీవు నన్ను నడిపించు అని ఎప్పుడైనా సమర్పణ కలిగి ఉంటావో నీ జీవితము అబ్రహాము వలె నూరంతుల ఆశీర్వాదకరమైన జీవితంలో దేవుని నడిపించగలడు. నువ్వు సమర్పణ లేకుండా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోకుండా, అనగా నీ జీవితంలో పూర్ణ అధికారానికి దేవునికి అప్పగించకుండా ప్రభువా నేను వస్తాను హాయ్ బాయ్ అంటే ఏం ప్రయోజనం లేదు. ఈరోజు అబ్రహాం జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, దేవుడు లేవనెత్తమన్నప్పుడు, లేచి నిలబడమన్నప్పుడు తన స్థితిని విడిచిపెట్టాడు, వెళ్ళన్నప్పుడు విడిచిపెట్టు అన్నప్పుడు తనకు నష్టం కలిగించే వాటన్నిటి విడిచిపెట్టాడు, వెళ్ళన్నప్పుడు అది ఏ మార్గము అని ఆలోచించలా దేవుడు చెప్పిన జీవ మార్గంలో అడుగులు వేయటం మొదలుపెట్టాడు. ముందుకు వెళ్ళి దీవించబడాలి అంటే దేవుని తను తాను సమర్పించుకోవాలని అర్థం చేసుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు. తన జీవితంలో సమర్పణ 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 అంటే ఏమో అనుకుంటున్నామో, నీ జీవితంలో పూర్ణ అధికారము దేవునికి ఇవ్వట. మరి అటు సమర్పణ కలిగి ఉన్నప్పుడు అబ్రహాం వల్ల నిన్ను నూరంతులు దేవుడు దీవిస్తాడు, నూరంతుల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, నూరంతుల బలము దేవుడిని ఇస్తాడు. నువ్వు ఇప్పటి వరకు కృంగిన స్థితుల్లో నుండి లేవనెత్తుతాడు, పరిస్థితుల్లో నుండి బలపరుస్తాడు, నీ స్థితుల్లో నుండి సంపూర్ణ క్షేమంలో తీసుకుని వస్తారు. అందుకు నీవు ఇష్టమైనట్టయితే ఇప్పుడే తల్లవంచు, నీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా, దైవశంగా మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఈ జీవాధిపతి అయిన దేవుడు నీ జీవితంలో సంపూర్ణ సిద్ధికరమైన కార్యము చేయనుద్దేశించే నిన్ను పిలిచి ఉన్నాడు ప్రేమిడా. తల్లవంచు, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగి సదా జీవించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన స్వామి, నీ పాదముల దగ్గరకు వచ్చి అబ్రహామును అల్లాడు పిలిచారు తండ్రి. అయ్యా, మీరు లేవనెత్తి విడిపించి నడిపించిన దేవుడిగా ఉన్నారు తండ్రి. నడిపించే నజరేయుడా, నడిపించే నాయకుడా ప్రభువా, మీ కృపా హస్తము బిడ్డల మీద ఉంచి అయా నా తండ్రి దేవా, ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మలచటానికి అబ్రహాము తను తాను సమర్పించుకున్న సమర్పణ తన జీవితంలో మేలుకరంగా మార్చారు ప్రభువా. నీ సన్నిధిలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను అయా. అనాలోచితంగా కాక నిజమైన యోచన వారి జీవితంలో నిజమైన కార్యము జరుగునట్టుగా సహాయము దయచేయండి. ఇప్పుడే వారి హృదయాన్ని దర్శించండి అయా, వారి హృదయములున్న స్థితులను మార్చండి తండ్రి, వారి జీవితంలో ఉన్న స్థితులు మార్చండి, వారి యొక్క అయా నా తండ్రి ఆర్థిక స్థితులు మార్చండి, అనారోగ్య స్థితులు మార్చండి ప్రభువా. వారి జీవితంలో నూతనత్వం, నూతన జీవం, నూతన ఆశీర్వాదం, నూతన బలం, నూతన ఉద్యమం, నూతనమైన ప్రవాహము నీ బిడ్డలకు నిండుగా మెండుగా దయచేసి బలిష్టమైన నీ ఆత్మచేత అభిషేకించి నడిపింపచేయమని బతిమాలుకుంటున్నాం. బలాజ్యుడా బలమైన తండ్రి, నమ్మదగిన దేవుడా నమ్మకమైన తండ్రి, కృపకరమైన దేవుడా, నీ కృపాశక్తి చేత నింపి నమ్మకమైన ఆశీర్వాదకరమైన కటాక్షము చేత నడిపింపచేయమని మరొక్కసారి. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నీ కృపలో బలపరిచి దీవించమని అయా. అయా ఈ ఆశ్రయ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను అయా నా తెందేవా, మా శక్తి చాలదయ్యా అయా, మా ధనము చాలదు, మా బలము చాలదు, కానీ మీ కృపచేత బలపరిచి అయా ముందుకు సాగించడానికి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపింపచేయమని సమస్తముని హస్తవశం చేస్తూ సమస్తమే సర్వాధికారి అయిన నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మా సెల్ నంబర్స్ 9290-5262-78.